హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా, ఒక స్టూడెంట్కు టైం వాల్యూ ఎప్పుడు బాగా తెలుస్తుంది అని. ఈ క్వశ్చన్కి చాలామంది చాలా రకాల ఆన్సర్స్ అయితే చెబుతుంటారు, కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీలో చాలామంది ఈ క్వశ్చన్కి చెప్పే ఆన్సర్, ఒక స్టూడెంట్కి టైం వాల్యూ అనేది అతనికి సరైన టైంలో జాబ్ రాలేనప్పుడు అని. బట్ దానికంటే బెస్ట్ ఆన్సర్ నేను మీకు చెబుతాను. ఒక స్టూడెంట్కు టైం వాల్యూ అనేది వన్స్ అతనికి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయినప్పుడు అని. మీరు విన్నది కరెక్టే, ఎందుకంటే జనరల్గా ఒక ఎగ్జామ్కు 2.5 గంటల నుండి 3 గంటల వరకు అయితే టైం ఇస్తారు. ఈ టైంలోపే పేపర్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు అతనికి ఒకవైపు ఇచ్చిన టైం అయిపోతుందన్న భయము, మరో పక్క ఇచ్చిన టైంలోపే ఆన్సర్ చేయగలమా లేదా అని భయము, రెండూ ఒకేసారి కలిగి హార్ట్ బీట్ అనేది పెరిగిపోతుంది. అలాంటప్పుడే అతను ఇచ్చిన టైంను గంటలు, నిమిషాలు, సెకండ్లు అని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. బహుశా అతనికి గడియారానికి గంటల ముళ్ళే కాదు, నిమిషాల ముళ్ళు అంత సెకండ్ల ముళ్ళు కూడా ఉంటాయని అప్పుడే తెలుస్తుంది కాబోలు. ఓకే ఎవ్రీవన్, నేను చెప్పిన ఈ లాజిక్ మీకు నచ్చిందని అనుకుంటా. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.